స్టడీ వీసాలు ఇస్తుండటంతో భారత్ నుంచి ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు. గత ఏడాది కెనడాలో నివాసానికి ఇల్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కెనడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. జీవన వ్యయం పెరిగింది. జాబ్ మార్కెట్ బాగా డీలా పడిపోయింది. దీంతో పాటు ఇంటి అద్దెలు పెరిగిపోవడంతో ఒక చిన్న గదిలో ఇద్దరు ముగ్గురికి మించి భారతీయ విద్యార్థులు ఉంటున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు కూడా దొరకటం లేదు. వెనక్కి వెళ్లకుండా ఉండేందుకు భారతీయ విద్యార్థులు ఒక కోర్సు పూర్తయిన తర్వాత మరొకటి చేస్తున్నారు. అనేక మంది విద్యార్థులు బంధువులు తెలిసిన వారి ఇళ్లలో ఉంటూ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అమెరికా వెళ్దామంటే స్టడీ వీసాలు రావటం కష్టంగా ఉంది. దీనికి తోడు ఫీజులు కూడా ఎక్కువే. ఎక్కువ మంది ఆ దేశానికి వెళ్తుండటంతో అందరికీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. కానీ కెనడాకు మాత్రం దరఖాస్తు చేయటమే ఆలస్యం. వీసాలు వచ్చేస్తున్నాయి. చదువుకుంటూనే అధికారికంగా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. యుఎస్ఏతో పోల్చుకుంటే 30% ఫీజులు తక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా ఏడాదిలోనే చదువు పూర్తి చేయవచ్చు. ఇక పర్మనెంట్ రెసిడెన్స్ 2 సంవత్సరాల్లో వస్తుంది అనుకొని 2021 నుంచి ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులు ఇప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంతో అక్కడ జీవన వ్యయం భారీగా పెరగటం, ఉద్యోగాలు దొరకకపోవటంతో నానా కష్టాలు పడుతున్నారు. కెరియర్ను ఉన్నతంగా మలుచుకోవచ్చన్న ఆశతో వెళ్లిన విద్యార్థులు, ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతుందా, ఉద్యోగాలు వచ్చి తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయని ఎదురు చూస్తున్నారు. ఇక 2019లో ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఉంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 6.75 లక్షలు. ఇక 2024 జులై నాటికి 13.35 లక్షలు, అంటే దాదాపు రెట్టింపైంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో వెల్లడించిన లెక్కల ప్రకారం విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో అత్యధికంగా 4.27 లక్షల మంది, అంటే సుమారు 32% కెనడాలోనే ఉన్నారు. గాంధీ